మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునిగాక. ఆత్మీయులారా, బాగున్నారు కాదు? 15వ తారీఖు 10వ నెల 2022వ సంవత్సరం, సామెతల గ్రంథము 15వ అధ్యాయం 1వ వాక్యం, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రం. చదవబడిన వాక్యం మీది, వినుచున్న వారు మీ వారు, మీ దాసుడనైనా నన్ను మరుగు చేసి మీ దైవస్వరాన్ని వినిపింపచేసి రహస్య రాకడ కొరకి సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచుండగా, మీ ఆత్మకార్యం మాలో జరిగించి మీ దైవిక శక్తిని మాలో విడుదల చేసి మా ద్వారా మహిమ మీరు పొందమని యేసునామమున ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. ఆత్మీయులారా, ఈ 15వ అధ్యాయాన దగ్గర దగ్గరగా 33 వచనాలు ఉన్నాయి. ఎన్నో విషయాలు భక్తుడు ఇందులో పొందుపరిచారు. ఈ మొదటి వాక్యంలో మొదటి మాటను మనం ధ్యానం చేయుచున్నాం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపము రేపును. మనం తెల్లవారి లేచినది మొదలుకొని ఎన్నో మాటలు మరలా పండుకునేంత వరకు మాట్లాడుతుంటాం. కొందరు నిద్రలో కూడా మాట్లాడుతుంటారు. ప్రియులారా, అయితే మన మాటలు ఎలా ఉండాలి అనేది వేద గ్రంథం తేట తెల్లంగా బోధిస్తుంది. బైబిల్ గ్రంథంలో కొందరు కత్తిపోటు లాంటి మాటలు పలికారట, మరికొందరు శ్రేష్టమైన ప్రేమతో కూడిన మాటలు పలికారట. ఎన్నో విషయాలు, మంచి మాటలు పలికిన వారిని మంచి మాటలని, చెడు మాటలు పలికిన వారిని చెడు మాటలు పలికారని బైబిల్ తెలియజేసింది. అయితే దేవుని ప్రియమైన పిల్లలుగా మన మాటలు ఎలా ఉండాలి, ఎలా ఉంటే మన చుట్టూ వాతావరణం బాగుంటుందో, రెండు సందర్భాల ద్వారా ఈ మాటను మనం ధ్యానం చేయబోతున్నాం. మొదటి సందర్భం ఏంటంటే, చాలా సంవత్సరాల క్రితం ఇజ్రాయేల్ దేశం ఒకటి ఉంది. ఆ ఇజ్రాయేలు దేశంలో దైవజనుడు ఏలియా ప్రవక్తగా ఉన్నారు. దానికి భిన్నంగా సిరియా దేశం ఉంది. దానికి సిరియా దేశపు రాజు అధికారి అయి ఉండగా, ఆ సిరియా దేశపు యొద్ద ఆ రాజు యొద్ద నయమాన్ అనే ఒక వ్యక్తి అధికారిగా పనిచేస్తున్నాడు. ప్రియరా, ఇతడు సైన్యాధ్యక్షుడు, పరాక్రమశాలి. దేవుడు అతని ద్వారా ఈ దేశానికి జయాన్నిస్తున్నారు. కానీ కుష్ఠరోగి. ఇంట్లో ఉన్నటువంటి పనిపిల్ల చెప్పింది, మా దేశంలో దైవజనుడు ఉన్నారు, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే రోగం నయమవుతుందని. విస్తారమైన కానుక తీసుకుని సిరియా దేశం నుండి ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళాడు ఈ యొక్క నయమాను. దైవజనుడైన ఏలియా అతన్ని కానీ అతని కానుకని కానీ పట్టించుకోకుండా యోర్దానులోకి వెళ్ళి 7 సార్లు మునకమన్నారు. మహాకోపం వచ్చింది ఆయనకి. ప్లరా, కొనకుండగా వచ్చేది అది ఒక్కటే అనుకుంటున్నాను నేను. మహాకోపం వచ్చి రౌద్రుడై అంటాడు, ఇదిగో నా దేశంలో గొప్ప గొప్ప నదులు లేవా, నేను అక్కడ దిగి నేను స్నానం చేయలేనని రౌద్రుడై తన రథాన్ని తిప్పుకుని వెళ్ళిపోతున్నాడట. ఆ రథంలో అతని పనివాడు ఒక అతడు ఉన్నాడు. అతడు అన్నాడు, 5వ అధ్యాయం 13వ వాక్యం, రాజుల మొదటి గ్రంథంలో, అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయన, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించినడలా, నీవు చేయకుందువా, అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు,
అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహం పసిపిల్ల దేహము వలె నై అతడు శుద్ధుడు అయిను. దేవునికి స్తోత్రం. ప్లేరా, ఈ పనివాడు చెప్పిన మాట అంటున్నాడు, నాయన ఒక మాట అండి, దైవజనుడు ఇంకేదన్నా చేయమంటే ఈ పర్వతం 2 సార్లు ఎక్కి దిగిరా అంటే ఎక్కి దిగి వస్తావు కదా, కొండ చుట్టూ 10 సార్లు ప్రదక్షిణ చేయమంటే చేస్తావు కదా, దానికంటే సులువే కదండి ఈ పని అని ఎంత ప్రేమగా చెప్పాడు, ఎంత మృదువుగా చెప్పాడు. రౌద్రుడై ఉన్నటువంటి నయమానుకి కోపము తగ్గేటట్లుగా ప్రేమతో మాట్లాడాడు. ఈరోజు దేవుని పిల్లలుగా మన మాటలు ఇతరులకు హృదయాలలో కలిగిన గాయాలు కట్టేటట్లుగా ఉండాలి, గాయాలు చేసేటట్లుగా ఉండకూడదు. కోపంతో రౌద్రుడై వెళ్ళిపోతున్నవాడికి ఆలోచింపచేసేటట్లుగా మాట్లాడాడు నా దేవుని పిల్లరా. కనుకనే వేద గ్రంథం సెలవిస్తుంది, మన సంభాషణ, మన మాట తీరు విధానం ఉప్పు వేసినంత రుచికరంగా మారాలంట. ఆమేన్. దేవుని బిడ్డ, నయమానుకున్న కోపం తన శిష్యుడు మాట్లాడి కోపాన్ని తగ్గించేటట్లుగా ఉండి, మరి నీ మాటలు నీ యజమానుని కోపాన్ని ఇంకా రేపుతున్నాయా తగ్గిస్తున్నాయా? నీ పిల్లలకు కోపాన్ని నీ మాటలు రేపుతున్నాయా తగ్గిస్తున్నాయా? నీ విధానం నీ తల్లిదండ్రులకు కోపాన్ని రేపుతుందా తగ్గిస్తుందా? పరిశీలన చేసుకుని సరిదిద్దుకున్న ఎడల దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆత్మీయుల 2వ సందర్భం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వాక్యంలో, 3వ అధ్యాయం 8వ వాక్యం నుండి 13 వరకు ఉన్న వాక్య భాగంలో, నెబుకద్నెజరు రాజు ఒక ప్రతిమను నిలవబెట్టాడు, దాని ప్రతిష్ట దినోత్సవం రోజున అందరినీ సాష్టాంగ పడమన్నారు. శద్రకు మేషకు అభిజ్ఞకు అనువారులు సాష్టాంగ పడలేదు. వారి మీద కుండములు చెప్పుటకై కొందరు సిద్ధపడి ఈ రాజుని వద్దకు వచ్చి, 13వ వాక్యం, వారిని గూర్చి తెలియజేశారు. అప్పుడు అతడు ఏం చేశాడు? అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడే శద్రకు మేషకు అభిజ్ఞకును పట్టుకుని రండని ఆజ్ఞేయగా వారు ఆ మనుషులను పట్టుకుని రాజు సన్నిధికి తీసుకుని వచ్చిరి. తరువాత వస్త్రములు తీయకయే అగ్నిగుండమును 7 రెట్లు చేసి అగ్నిగుండంలో పడేశారు. ప్రియులారా, రాజునకు కొందరు వచ్చి, అంటే అర్థం అందరికి అర్థం అవ్వాలని చెబుతున్నాను, ఎక్కబొడిచే మాటలు చెప్పారు, కోపాన్ని రేపే మాటలు చెప్పారు, రాజు యొక్క కోపం ఇంకా రెట్టింపయ్యేటట్లుగా చేశారు, కనుకనే అగ్నిగుండాన్ని 7 రెట్లు ఎక్కువగా చేశారు. వారి మాటలు కోపాన్ని రేపే మాటలు. దేవుని పిల్లలారా, ఆత్మీయ దైవ జనాంగమా, అయితే భక్తులను గూర్చి వాళ్ళు అంతగా కోపం తెచ్చుకుని రాజునకు కోపం రేపబడేటట్లుగా వాళ్ళు ప్రవర్తించారు, కానీ దేవుని బిడ్డల పక్షాన దేవుడున్నాడు. ఉదయకాల వెళ్ళి మాటలు వినిచిన దేవుని బిడ్డ, నువ్వు భక్తిగానే ఉంటున్నావు కానీ నీ మీద లేనిపోయిన మాటలు చెప్పి నీ యజమాని మీద కోపాన్ని పుట్టించి మాటలు చెప్తున్నారేమో, కలవరపడిపోకు, దేవుడు నీ పక్షాన ఉన్నారు. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. భక్తి కలిగి నడుచుకున్న శద్రకు మేషకు అభిజ్ఞకుల విషయంలో దేవుడు తోడై ఉన్నారు. ప్రియరా, అగ్నిగుండంలోకి వెళ్ళవలసి వచ్చిన 4వ వ్యక్తిగా ప్రభు వెళ్ళి వారిని అద్భుతంగా విడిపించి తీసుకొచ్చారు. ఈ ఉదయకాల వేళ నీ జీవితంలో నిన్ను గురించి ఎవరైనా క్రోధంగా మాట్లాడినా నువ్వు సాత్వికంగా మాట్లాడు, ప్రేమతో మాట్లాడు, మృదువుగా మాట్లాడు, ఆప్యాయంగా మాట్లాడు, సంతోషంగా మాట్లాడు, వినుబుద్ధి కలిగేటట్టు మాట్లాడు. వాక్యం సెలవిస్తుంది, ఇద్దరు ఉభయులు కూడి మాట్లాడుట యెహోవా వినుచున్నాడంట.
మన సంభాషణ ఉప్పు వేసినంత రుచికరంగా, ప్రభువు వినేటట్లుగా మన సంభాషణ మార్చుకుందాం. మృదువుగా మాట్లాడదాం, ప్రేమతో మాట్లాడదాం, సౌమ్యంగా మాట్లాడదాం. ఆ కృపచేత ప్రభు మనలను దీవించును గాక. ఆమెన్. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరు హృదయాల్లో ఫలపరితం చేసి మీ మేలు చేత నింపి నడిపించి రహస్య రాకడ కొరకు సిద్ధపరచండి. దినచర్య అంతట్లో తోడైనడు సేవకునిగా నా మాటలు, దేవా నీ పిల్లలుగా మా అందరి మాటలు మీ నామానికి మహిమ తెచ్చేవిగా, మా ఎదుటి ఉన్న వారిని ప్రేమతో పలకరించేవిగా ఉండుట నాకు మాకు నేర్పించండి. యేసు నామములో ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.